చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం కానీ దురదృష్టం ఏందంటే ఓ సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తదట కాంగ్రెస్ వాళ్ళు గోబల్స్ ప్రచారం చేశారు రకరకాల అబద్ధాలను ప్రచారంలో పెట్టారు నిజం నిలకడ మీద తెలుస్తదన్నట్టు మన బిఆర్ఎస్ పార్టీ చేసిన కృషి గాని మన మంచితనం గాని మన పనితనం గాని మరి రాబోయే రోజుల్లో ప్రజలే గ్రహిస్తారు కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీలు జైల్లో వడదురు కానీ మనం ఆ పని చేయలే చేసామా హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 40 40 50 50 ఇల్లు తిన్నాడు కానీ మన ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం ఉజ్జమాల్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం గడ్డి పోచల్లాగా పదవులు రాజీనామా చేసి ఉజ్జమాన్ని బతికించుకున్నాం చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ సాధించిండు ఆ సాధించిన తెలంగాణ కక్షలతోనో పగలతోనో ఇబ్బంది పడొద్దు మనం పని చేసుకుందామని పని మీద దృష్టి పెట్టిండు కేసీఆర్ కరెంట్ ఎట్లా మంచిగా చేయాలి మంచి నీళ్ళు ఎట్లా ఇయ్యాలి చెక్ డ్యాంలు ఎట్లా కట్టాలి చెరువులు ఎట్లా బాగా చేయాలి కాలువలు ఎట్లా దవ్వాలి రెండు పంటలు ఎట్లా పండాలి ఐటీ రంగంలో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించే ప్రయత్నం చేసినాం అంటే మనము ప్రజల పక్షాన ఆలోచించినాం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇష్టపడి అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసినాం కక్షలు కుట్రలు లేకుండా పగతనం లేకుండా ప్రజల కోసం పని చేసినాం మనమందరం కూడా మరి అది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు ఓటములు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుందాం ఇప్పుడు ఒలికిపోయిన పాల గురించి ఊకే మాట్లాడుకుంటే లాభం లేదు ముందుకు సాగే దాని గురించి ఆలోచన చేద్దాం ఒక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి అయ్యో నేను ఫెయిల్ అయిపోయినా అని కుంగిపోతే పరీక్ష పాస్ అవుతాడా కష్టపడతాడు మళ్ళా చదువుతాడు పరీక్ష రాస్తాడు అద్భుతంగా విజయాన్ని సాధిస్తాడు అట్లే మనం కూడా మన ఓటమి చెందొచ్చు ప్రభుత్వం రాకపోవచ్చు అందరం కూర్చొని మాట్లాడుకుందాం